रुद्रंगी గ్రామాన్ని అభివృద్ధి పదంలో అగ్రగామిగా నిలుపుకుంటామని గ్రామ సర్పంచ్ తర్రే ప్రబలత మనోహర్్ అన్నారు। रुद्रंगी సర్పంచ్గా పదవీ కాలం స్వీకరించి 2 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి తమను సర్పంచ్గా గెలిపించిన గ్రామ ప్రజలకు రుణపడి ఉంటామని అలాగే రానున్న రోజుల్లో గ్రామ పంచాయతీ రాష్ట్రంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా నిలవడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తామని అన్నారు। గ్రామంలో సుందరీకరణలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటామన్నారు। తాము చేసిన సేవలకు ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందజేశారని అన్నారు। గ్రామ ప్రజలకు మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। నేటికి 2 సంవత్సరాలు మా పదవి కాలాన్ని పూర్తి చేసుకున్నందుకు గ్రామ ప్రజలకు ఎల్లవేళ తోడుంటూ ఉదయం నుండి సాయంత్రం దాకా ప్రజా సేవే మా లక్ష్యంగా ప్రజల సమస్యల పరిష్కారమే మా ధ్యేయంగా భావిస్తూ ప్రజల మరణం పొందుతున్న తరుణంలో ఇక నుంచి కూడా వారి ప్రజల ఆశీర్వాదం మా వెంట ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। పంచాయతీలో గ్రామ సర్పంచిగా పదవి ప్రమాణ స్వీకారం చేసి రుద్రంగి గ్రామ ప్రజల ఆశీర్వాదాలతోని సహాయ సహకారాలతోని 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రుద్రంగి గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। రుద్రంగి ప్రజల సహాయ సహకారంతో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ గారి నుంచి ప్రశంసా పత్రము అందుకోవడం జరిగింది। ఇక ముందు కూడా అభివృద్ధి పనుల భాగంగా జిల్లా అధికారులు కానీ మండల అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వారిని అందరూ సహకరించి మన రుద్రంగి గ్రామాన్ని అన్ని విధాల ముందుంచుతామని మీ సహాయ సహకారం ఎల్లవేళలా నాకు ఉండాలని కోరుకుంటూ సదా మీ సేవల సర్పంచి